భారత దేశం నుండి బ్రిటిష్ వారిని భారత్రోలి భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మిక్కిలి పాత్ర పోషించిన వీర వనిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి ఉత్సవం సందర్భంగా పాతపట్నం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బ్రిడ్జ్ స్కూల్ నందు పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేను అది పాలు పంచుకోవాలనుకుంటున్నాను. మాట్లాడనా? ఆమె చెప్పింది ఎప్పుడంటే, ఎప్పుడైతే ఆ కాటన్ అంతా ఈ బ్రిటిష్ రాజులు ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ ముట్టడించేస్తూ ఉంటే ఆమె తన సైనికులకు ఒకరినే ప్రోత్సాహం ఇచ్చింది, పదండి వెళ్దాం రంగంలోకి, యుద్ధంలోకి వెళ్తే ఒకవేళ మనం విక్టరీ, మనం ఒకవేళ విజయం సాధిస్తే ఆ ఫలాలన్నీ మనకి విజయ పతాకం ఎగరేస్తాం, లేకపోతే మన ప్రాణం మన భారతదేశానికి అంకితం చేసి మనలో మన దగ్గరనే ప్రజల్ని ప్రోత్సహిస్తాం. మనని వాళ్ళు ఉదాహరణ తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా వచ్చి ఆ బ్రిటిష్ తలలు కలుపుతారని ఆమె చెప్పిన ఆ సూక్తి, ఆ మాటలు నా గుండెల్లో ఎప్పుడు కూడా మార్మరోపుతూ ఉంటాయి. మరి నా పిల్లలుగా, మరి మీ అందరు శ్రేయభిలాషిగా, మీ అందరు కూడా అదే పరాక్రమం, అదే సాహసం, అదే వీరత్వం చూపిస్తూ మీరు రానున్న కాలంలో, రానున్న మీ భవిష్యత్తులో మీరు అదే విధంగా సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీకు మంచి శక్తినివ్వాలి, మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మీరు కోరిన కోరికలు తీరాలి, మీరు అనుకున్న ఫలాలు సాధించాలి, మీరు కన్న కలలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ధన్యవాదాలమ్మా. ఇటీవల జిల్లా స్థాయిలో ఆటలు